వ్యూయర్స్, నేను మీ మోనికా. మైథిలీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు. ప్లీజ్ వాచ్. హలో వ్యూవర్స్, ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్లో వివిధ ప్రదేశాల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఎంతోమంది మహిళలు వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించి దానికి గుర్తింపుగా ఎంతోమంది సంస్థల వాళ్ళు రకరకాల అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను కొన్ని కొన్ని వీడియోస్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. ఈ వీడియోస్ని అందరూ చూడండి, దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించండి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్లో చాలా విస్తృతంగా జరిగాయి. దాంట్లో కొన్ని కార్యక్రమాలు మాత్రమే నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. ప్రధానంగా కొన్ని అవార్డులు కొంతమంది మహిళలను గుర్తించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియోస్ని మీరు అందరూ కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలానే నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నా వీడియోస్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. వివిధ రంగాల్లో అంటే వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ప్రోగ్రామ్కి పిలవడం జరిగింది. మా అమ్మ స్వచ్ఛంద సంస్థ నుండి అనేక కార్యక్రమాలు నిర్వహించాము. అదే అలాంటివి నేను ఈరోజు ఎన్ని వేలమంది ఉన్నా కూడా మాట్లాడాలంటే శక్తి వచ్చింది. అంటే మనలో మనం ఒక ధైర్యం కూడబెట్టుకోవాలి. మా రోజు మేము స్నేహితులు కాబట్టే మా హస్బెండ్ మా పిల్లలు లేకపోతే నేను ప్రతి ఒక్కరు జెంట్స్ మొబైల్కి అదే కోరుకుంటున్నా, ప్లీజ్ మీరు లేడీస్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఎవరు కానీ స్టూడెంట్స్ మంచి చదివి మంచి పేరు తెచ్చుకొని ఒక పొజిషన్లో ఉండాలి. బాబును అమ్మాయిలతో ఇలా ఉండు, సమాజంలో ఇలా ఉండు, ఇలా ఉంటేనే మీకు బాగుంటుంది అని హత్తులు మగపిల్లలకి చెప్పుకోవాలని నా యొక్క ఆలోచన. రాజకీయంలో ఉన్నా లేకున్నా కూడా మన వంతు సహకారంగా ఇలా చేయాలని మనం ముందు పరిస్థితి ఇప్పుడు ఏమవుతున్నారని నాకు అర్థమైంది. కానీ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కారణం దాదాపు వారంలో నేను పచ్చని అమ్మరాయి అందరికి నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలందరినీ పిలిచి వారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు ఏ ఒక్కరు కూడా పురుషులతో తక్కువ కాదు అని చెప్పేసి ఈరోజు మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము. వివిధ రంగాల్లో వాళ్ళు ప్రతిభను చూపిస్తున్నారు. మాకు ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యాషన్ ఇండస్ట్రీ, బ్యూటీ ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరిగెడుతోంది. ఇలాంటి యువతరానికి ఒక మార్గదర్శకంగా శ్రీమతి కేటగిరీలో ఆవిడ అందరాణి గారు 2018లో టైటిల్ చేస్తున్నారు. అలాగే సాంఘిక సేవలు తెలుస్తున్న మరో మెగామూర్తి ఎస్ఎస్ జయకర్ గారు. దయచేసి